హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే పాలకూర ఉల్లికారం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూర మొత్తం తిన్న తర్వాత చెప్పినా కూడా నమ్మలేరు పాలకూరతో చేసిన రెసిపీ అని. మీ ఇంట్లో కనుక పాలకూర నచ్చని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ చేసి పెట్టండి, ఖచ్చితంగా ముద్ద మిగల్చకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుందండి. ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది, అసలు మిస్ అవ్వదు ఈ టేస్ట్ని. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్ ముక్క యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది పూర్తిగా మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకోవాలండి. మరి మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేయకూడదు, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇంట్లో రోలు ఉంటే మాత్రం రోట్లో దంచుకోండి, కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ తీసుకుని అందులోకి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు తాలింపు గింజలంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి వేగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉల్లికారాన్ని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత మంటని మొత్తం లో ఫ్లేమ్లోకి తగ్గించి కలుపుకుంటూ ఉల్లికారం నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అడుగు పట్టేస్తుంది లేదనంటే. ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, సరిగా వేగకపోతే కర్రీ టేస్ట్ అంత బాగుండదు. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది, అందుకోసమే ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చినట్టుగా కనిపిస్తుందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 3 కట్టల వరకు పాలకూరను వేసుకోండి. అలాగే పాలకూర వేసిన తర్వాత పాలకూర ఉల్లికారం అంతా కలిసి ఇలాగ 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పాలకూర అంతా కూడా దగ్గరగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మరొకసారి కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ధనియాల పొడి వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కలిసి ఇలాగ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీ పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు కనుక మీరు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లికారంతో చాలా రెసిపీస్ని మీరు ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఒకసారి ఈ విధంగా పాలకూరతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఇంట్లో పాలకూర అంటే నచ్చని వాళ్ళు ఉంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. అలాగే ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి, కావాలంటే వెళ్ళి చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.